హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ ఫుడ్. ఈరోజు మీకు జున్ను కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈలోగా మీకు క్వశ్చన్ ఏంటంటే, ఒక శతాబ్ది అంటే అది ఎన్ని సంవత్సరాలు? ఒక శతాబ్ది అంటే అది ఎన్ని సంవత్సరాలు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వీడియో చివరిలో చెప్తాను, అంతవరకు చూస్తుండండి. ఈలోగా మీకు జున్ను కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు జున్ను, ఇలా ముక్కలు చేసి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, చింతపండు గుజ్జు, తాలింపుకి పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇక కారం పొడి, గరం మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్, ఇంకా కొంచెం పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దాం. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, తాలింపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఇది బాగా వేగనిద్దాం. వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే వేగం వేగుతుంది. కొంచెం వేగం ఇవ్వాలి. ఇలాగా మీకు మంచి హెల్త్ టిప్ చెప్తాను. చిన్నపిల్లలకి చలి జ్వరం వస్తుంది కదా, అలాంటప్పుడు రెడ్డివారి నానవాళ్ళు రసం తీసి పిల్లలకి పట్టితే కొంచెం చలి జ్వరం తగ్గుతుంది. ఇప్పుడు కొంచెం కారం పొడి టేస్ట్కి సరిపడా, కొంచెం గరం మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి కొంచెం, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, బాగా కలిపేసి లో ఫ్లేమ్లో వేగిద్దాం.
జున్న ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఇది ఉడుకుతుంది బాగా. కొంచెం హైలో పెడితే హీట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు అది ఉడుకుతుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేద్దాం, కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిపోయింటుంది చూడండి, అయిపోయింది. ఇది సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు ఫస్ట్లో మీకు ముందు ఒక క్వశ్చన్ వేసాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్, ఒక శతాబ్ది అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.